హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రూపాయి విలువైన వస్తువు కొన్నా దానికి బిల్ ఇవ్వాల్సిందే. కానీ అమ్మేవారి ఇవ్వటం లేదు, మనం అడగటం లేదు. అయితే ఏవైనా అక్రమాలు జరిగినప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అక్రమాలను అరికట్టే నేపథ్యంలో ఇండియన్ రైల్వేలో పూర్తి పారదర్శకత కోసం కొత్తగా ఓ ప్రకటన చేసింది. ఇకపై ప్రయాణికులు రైళ్లలో కానీ క్యాటరింగ్లో కానీ ప్లాట్ఫామ్లో కానీ ఏదైనా వస్తువు కొన్నప్పుడు అమ్మకందారు కొన్న వస్తువుకు ఖచ్చితంగా బిల్ ఇవ్వాల్సిందే. బిల్ ఇవ్వటం తిరస్కరిస్తే ప్రయాణికుడు ఆ వస్తువుకు డబ్బు చెల్లించాల్సిన పని లేదు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లిన ప్రయాణికుడికి అనుకూలంగా తీర్పు వస్తుంది. దీనికి రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నో బిల్ నో పేమెంట్ అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.